లాక్డౌన్ లో భాగంగా జాతీయ అధ్యక్షుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు 88వ రోజు రైల్వే స్టేషన్లో జంపికుంట పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్ ఆధ్వర్యంలో భవానీ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ఎండీ అలీ ముద్దిన్ గారు 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు కార్యకర్తలు పల్లపు రవి, దొంతుల రాజకుమార్, మోతేస్వామి, ఎదులాపురం అశోక్, ఎండీ రంజాన్, మోడం రాజు, ఉడుగుల రవీందర్, ఇటుకల స్వరూప, కనుమల్ల లక్ష్మి, మాడిశెట్టి సీతయ్య, మాడిశెట్టి లలిత, సిరిపురం సురేష్, శ్రీరాములు సురేష్, రావుల శ్రీనివాస్, బూరుగపల్లి రాము, లింగంపల్లి అన్వేష్, బిసిగిరి తిరుపతి, సీలం పూర్ణచంద్రరావు, పుల్యాల వీరస్వామి, బండి వెంకటేష్, సుంకరి యాదయ్య, కురిమిల్ల వీరన్న, దేవులపల్లి నవీన్, గజ్జె సాయి, ఎల్లివేడి వంశీ, జాల అక్షయ్, మైస భాగ్యలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నేటికి నిత్యాన్నదాన కార్యక్రమం 88 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా మాకు ఈరోజు దాతగా భవానీ మెడికల్ షాప్ ఎండీ అలీముద్దీన్ గారు ఈ రోజు ఒక 100 మందికి అన్నదానం చేయడం జరిగినది. మరి ఈ లాక్డౌన్ ఎప్పుడైతే విధించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాతలుగా చాలా మంది వస్తున్న తరుణంలో అలీముద్దీన్ గారు పేపర్లో అదేవిధంగా లోకల్ మీడియాలో రావడం చూసి అన్నగారు నేను ఒక్కరోజు అన్నదానం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగినది. ఖచ్చితంగా మీరు ఏ రోజు చెప్తే నేను ఆ రోజు వచ్చి అన్నదానం చేస్తానని చెప్పిండ్రు. వారికి ఈరోజు అన్నదానం చేయడం జరిగినది. వారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి ఈ లాక్డౌన్ పీరియడ్ ఎప్పుడైతే విధించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు ఏదైతే అందుకున్న కార్యకర్తలు నిత్యంగా జమ్మికుంట రైల్వే స్టేషన్ లో రోజుకు 100 మందికి అన్నదానం చేయాలనే సంకల్పంతో 100 రోజులనే ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. మరి దానిలో భాగంగానే 30 వార్డులలో ఉప్పు, పప్పు, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగినది. అదేవిధంగా పంపిణీ చేస్తాను సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మరి నిన్నటికి నిన్న చూస్తే రాష్ట్రంలో 499 కేసులు నమోదు కావడం జరిగినది. మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. అదేవిధంగా కరోనా అనేది ఎవరికి వస్తుందో తెలియడం లేదు. ఎందుకనంటే అది కనబడని వ్యాధి కాబట్టి. మన రాష్ట్రంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి మిగతా ఏరియాలో బాగా విస్తరించి ఉన్నది. ఇక్కడ కూడా జమ్మికుంటలో వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఖచ్చితంగా అందరం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాడాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి యాప్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్లకు అది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మనకు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నప్పుడు మనకు అలారం గంట కొట్టినట్టు కొడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి నిన్నటికి నిన్న మనకు జరిగిన కరోనా విషయంలో కలెక్టర్లు కానీ మన విధి విధానాలన్నీ కూడా సూచించడం ఏమైంది అని అంటే ఖచ్చితంగా జమ్మికుంట పట్టణ ప్రజలు ఉన్న కలెక్టర్ గారు జమ్మికుంట రావడం జరిగింది. జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా సుఖ సంతోషాలు ఉండాలి అని అంటే ఈ కరోనా కట్టడి కంపల్సరీ చేయాలని చెప్తా ఉన్నారు. వారు ఒక్కరే కాకుండా రాష్ట్రంలో ఉన్న మేధావులు, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరు కూడా ఇదే చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి దానికి మనం ఎంత అనుకూలంగా ఉండాలి, మరి ఎంత మనం ఖచ్చితంగా దీన్ని పాటించడం వలన మన ప్రాణాలకు, మన పక్కవారి ప్రాణాలకు, అదేవిధంగా మన జమ్మికుంట పట్టణ ప్రజలకు, అదే జిల్లా వారికి, అదే రాష్ట్రంగా, అదే దేశంగా అందరికి ఆదర్శప్రాయంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ 88 రోజులుగా ఈ నిత్యాన్నదాన కార్యక్రమం ఏదైతే ఉన్నదో ప్రతిరోజు జరుగుతున్న తరుణంలో మా పట్టణ నాయకులు కార్యకర్తలందరి సమస్య కుస్తుతోటే నడుస్తూ ఉన్నది. మరి వీరందరూ లేకపోతే ఈ నిత్యాన్నదాన కార్యక్రమం అనేది లేదు. ఇప్పుడు కాదు, ఇంకా 100 రోజుల వరకు కూడా ఇదే స్ఫూర్తితోడు ఒకరోజు దాతలు కనుక మనకి ఎవరు లేకున్నా కూడా మన పార్టీలో ఉన్న వ్యక్తులందరం కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రోజు పెట్టుకుందామని చెప్పి ఆసరగా నిలుస్తూ ముందుకు నడిపిస్తున్న వ్యక్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను.